ఇప్పుడు నేను వచ్చింది ఇక్కడికి పంజగుట్ట పోలీస్ స్టేషన్కి. లడ్కీ అనే సినిమా నాది 15th రిలీజ్ అయింది. దాని మీద ఒక ఇద్దరు వ్యక్తులు సివిల్ కోర్టులో ఒక ఇంజంక్షన్ తీసుకొచ్చారు. దాని మూలన కొన్ని షోలు ఆగిపోవడం కానీ తను ఇమీడియట్గా మేము మూవ్ చేసిన తర్వాత హైకోర్టులో మళ్ళీ ఆ రెండు స్టేజ్ మీద కూడా స్టే దొరికింది. సో దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ ఒకటి శేఖర్ రాజు అనే ఒక మనిషి ఏదో ఒక కేసు నా మీద పెట్టి, దాంట్లో తను అలిగేషన్ ఏంటంటే నేను ఒక హ్యాండ్ లోన్ తీసుకుని అబద్ధం చెప్పి దిశ అనే ఒక సినిమాకి నేను ప్రొడ్యూసర్ని అని చెప్పి అని ఒక ఎలిగేషన్ పెట్టాడు. అది ఆ బేసిస్ మీద ఒక కేసు రిజిస్టర్ అయినప్పుడు కోర్టులో మేము అది ఏంటంటే ఏ తారీఖునైతే వాడికి తెలిసింది అని చెప్పాడో నేను ప్రొడ్యూసర్ కాదని, దానికి ముందు 3-4 నెలల ముందు అతనికి నేను ఒక మెసేజ్ పెట్టాను, ఒక పోస్టరు, అందులో క్లియర్గా ప్రొడ్యూసర్ ఎవరు అనేది ఉంది. దానికి తను ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఒక వాయిస్ నోటు మెసేజ్ కూడా పెట్టాడు. సో అదే దాని ఇదేంటంటే, బేసిక్లీ కోర్టుని తప్పుదారి పట్టించడం, అది పరిజూరి కిందకు వస్తుంది. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ అనేది మేము ఆల్రెడీ తీసుకోబోతున్నాం త్వరలో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది స్పెసిఫిక్గా కంప్లైంట్ చేసేది శివం సెల్యులాయిడ్ అని అండ్ రవికుమార్ రెడ్డి అనే ఒక అతను. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అది చాలా కాంప్లికేటెడ్. కానీ తను ఏం చేశాడంటే, మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఒక్కరోజు ముందు వెళ్ళి నేను ఒక పేమెంట్ అష్యూరెన్స్ లెటర్ ఇచ్చాను 2019లో అని చెప్పి, దాని ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ మెయిన్ ఆధారంగా మళ్ళీ స్టే తెచ్చుకోవడం జరిగింది, అది కూడా కొట్టేయడం జరిగింది. దాని సింపుల్ ఇదేంటంటే, ఇప్పుడు ఇది నా ఒరిజినల్ లెటర్ హెడ్, ఇది ఇప్పుడు తను ఫైల్ చేసింది, ఇది దీంట్లో అడ్రస్ కూడా లేదు. లెటర్ హెడ్ మీద అడ్రస్ లేకుండా ఉండడం అనేది ఎప్పుడు జరగదు ఫస్ట్, అంటే అంత బ్లాటెంట్గా చేసిన ఇది. సో దీనికి సంబంధించిన వేరే డాక్యుమెంట్స్ కానీ వేరే ఆ వివరాలు అన్నీ నేను ఇన్స్పెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఇలా ఇది ఒక ఆనుమాతి అయిపోతుందని నా ఫీలింగ్. నా విషయం ఒక్కటనే కొంచెం పక్కన పెడితే, సినిమా అనేది ఎంతోమందికి సంబంధించిన విషయం. యాక్టర్లు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఎగ్జిబిటర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి వాళ్ళ రెప్యుటేషన్స్, వాళ్ళ మనీస్, వాళ్ళ ఫండ్స్ కానీ, వాళ్ళ ఎఫర్ట్స్ కానీ అన్నీ కలిసి ఒక సినిమా ఉంటుంది. దాన్ని ఎలా రన్ అవుతుందని అందరి మీద అందరూ డిపెండ్ అవుతారు. సో ఎవరో ఇద్దరు ఇండివిజువల్స్ గురించి జరిగిన దాంట్లో లాస్ట్ మినిట్లో ఒక్కరోజు ముందు బ్లాక్మెయిల్ టాక్టిక్స్ అనేది పెట్టి సినిమా అనేది ఆపటం అనేది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ అవుతుంది. ఇది ఇండస్ట్రీ అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రాక్టీస్ లేకుండా, మళ్ళీ ఇలాంటి ప్రాక్టీస్ చేయకుండా ఉండాలని ఇంత సీరియస్గా తీసుకుని, ఇది అంటే నాకు మన కోర్స్ ఆఫ్ లా కోర్స్లో ఏమేమి మాకు ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ చాలా స్ట్రాంగ్గా మేము మేము ఎంప్లాయ్ చేయబోతున్నాం. నేనే కాకుండా దీని యాక్చువల్ ప్రొడ్యూసర్ ఆర్ట్సీ మీడియా కానీ, పారిజాత ఫిల్మ్స్ కానీ, ఎవరెవరికి దీని మీద ఎంత నష్టం కలిగిందో వాళ్ళందరూ కూడా ఈ ఇద్దరి మీద కేసులు పెట్టబోతున్నారు. ఇది ఐ వాంటెడ్ టు బి ఎ లెసన్ ఫర్ సచ్ పీపుల్. ఇలాంటి కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఎన్ రవికుమార్ రెడ్డికి, శివం సెల్యులాయిడ్ తన పార్ట్నర్స్ కానీ, శేఖర్ రాజు అనే వ్యక్తి కానీ, ఐ విల్ టేక్ ఇట్ టు ద ఎండ్ టు సీ దీని ఎంత ఎక్కడ ఉంటుందో దీని ఎండ్ అనేది. నేను చాలా నేను కానీ మా అందరూ నా పార్ట్నర్స్ కానీ అందరం చాలా సీరియస్గా తీసుకుని దీన్ని పర్సూ చేయబోతున్నాం. ఐ వాంట్ ఐ జస్ట్ వాంట్ ఎండ్ విత్ దిస్. యా శేఖర్ రాజు డబ్బులు వల్ల లేదు సార్ మీరు అది చెప్తున్నాను కదా, శేఖర్ రాజుకి డబ్బులు చేస్తున్న అవసరం లేదు. అది అక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, అది ఏ సందర్భంలో డబ్బు తీసుకున్నాం అది ఆ డీటెయిల్ అనేది నేను ఇక్కడ చెప్పలేను. అది అందరికి అది కోర్టులో జరుగుతుంది. ప్రతి సినిమా కదా, అన్నీ కలిపి ఒకటే కనెక్షన్. సేమ్ మొన్న అప్పుడు జరిగింది, అదే మెథడ్ ఉపయోగించి మళ్ళీ చేశారు. ఎందుకంటే దాని మొలాన నేను కాంప్రమైజ్ అయిపోయాను కాబట్టి ఇక్కడ కూడా ఏదో సెటిల్మెంట్ చేసుకోవచ్చు, బ్లాక్మెయిల్ చేసి అనే విషయం అని అన్న దాంట్లో. సో దానికి ఎదురుగా నేను ఇప్పుడు ఎందాక చెప్పింది అది. ఎవరు అదండి, కోర్టు ఆర్డర్ స్టే ఇచ్చినప్పుడు, దాన్ని పెట్టి వెకేషన్ అప్పుడు కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా కదా, వెకేట్ అవ్వకపోతే ప్రెస్ మీట్ ఎలా ఇస్తాను ఇప్పుడు.
లేదు లేదు, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, సినిమా స్క్రీనింగ్ అవుతుంది, ఆల్రెడీ మనకి ఫర్గా ఆర్డర్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm.